రోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి. సాధారణంగా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు అడుగుతాను, దేని కొరకు ప్రార్థన చేయమంటారు? అప్పుడు సాధారణంగా వారుకున్న సమస్యలు చెప్తూ ఉంటారు. మా అమ్మాయి పెళ్లి కోసం దేవునికి ప్రార్థన చేయండి, ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి, లేదా పర్మనెంట్ జాబ్ కోసం ప్రార్థన చేయండి, ఇలా చాలా చాలా అవసరాలు వాళ్ళు పంచుకొని ప్రార్థన చేయమంటారు. వారు చెప్పినటువంటి వాటిని బట్టి ప్రార్థన చేయటం అది నా విధి. అలాగే ఆ సహోదరుడు వచ్చాడు, అడిగాను దేనికోసం ప్రార్థన చేయమంటావు? నో సౌండ్, నో ఆన్సర్, మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ప్రశ్నించాను, దేనికోసం ప్రార్థన చేయమంటావు? అప్పుడు ఆ తమ్ముడు అంటున్నాడు, అన్నా నాది ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్య అన్న, ఎవ్వరికీ చెప్పుకోలేని వ్యాధి అన్న నాది, ప్రార్థన చేయండి. దట్స్ ఇట్. నా వ్యాధిని గురించి నేను ఎవరికీ చెప్పుకోలేను. సాధారణంగా బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే కాస్త ఆ బాధ, ఆ దుఃఖం తగ్గుతుంది అంటారు. ఈ సహోదరునికి ఉన్నటువంటి వ్యాధి ఎవరికీ చెప్పుకోలేని వ్యాధి, ఎవరూ తీర్చలేని వ్యాధి. ఆనాడు యాయిరు కుమార్తె అదే పరిస్థితి, ఈనాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీది కూడా అదే పరిస్థితి. ఏమిటి? అన్ని ప్రయత్నాలు చేసినా జవాబు రాని పరిస్థితి. ఈరోజు అడుగుతున్నాను సహోదరిలో, నీ భర్త కష్టాలు గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు, ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఏమిటో తనకు తెలుసు, వస్తున్న నష్టాలు ఏమిటో తనకు తెలుసు. నిన్ను, నీ కుటుంబాన్ని, లేక నిన్ను, నీ బిడ్డలను పోషిస్తున్నటువంటి నీ భర్తను అర్థం చేసుకొని ఆదరించి అండగా నిలబడితే త్వరగా నీ భర్త కోలుకుంటాడు. ఈ లోకమంతా నన్ను అపార్థం చేసుకుని నేను పట్టించుకోను కారణం ఏమిటంటే, నన్ను అర్థం చేసుకునే భార్య నాకుంది చాలు, ఆప్యాయతను పంచేటటువంటి భార్య నాకుంది చాలు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. కానీ అదేమిటో కొంతమంది స్త్రీలు, భర్త అన్నీ సమకూర్చి పెట్టినట్లయితే కాపురం చేస్తానంటారు, ఏదైనా కాస్త తక్కువ వస్తే వెంటనే పెట్టే బేడ సర్దుకుని బయలుదేరిపోతారు. ఉన్నారా అలాంటి స్త్రీలు? ఈరోజు ఒకవేళ అది గుణవతి అయిన స్త్రీలో ఉండాల్సిన లక్షణం కాదు, ఒక భార్యగా లేక ఒక భర్తగా ఇంటిలో నీ భర్త నీ భార్య సమస్య గుండా వెళుతున్నప్పుడు, ఎవరికీ చెప్పుకోలేని సమస్య గుండా వెళుతున్నప్పుడు, చెప్పుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నీ భర్త నీతో పంచుకోవాలి తన భారాన్ని, నీ భార్య నీతో పంచుకోవాలి తన కష్టాన్ని. కానీ ఈరోజు మనసు విప్పి తమ కష్టాన్ని భార్యతో, కష్టాన్ని భర్తతో పంచుకోగలిగినటువంటి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళు మన మధ్య ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ కలిగి ఉన్న సమస్య ఎవరితోనూ పంచుకోలేని సమస్య. కారణం ఏమిటయ్యా అంటే, మనుషులు మానవ విలువలను మర్చిపోయి జీవిస్తున్నారు. రక్తస్రావము అనేది సహజంగా స్త్రీల్లో ఉండేటటువంటి ఒక బలహీనత, సహజంగా ఉండేటటువంటి ఆ బలహీనతను గూర్చి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఒకవేళ చెప్పుకుంటే ఎడంగా ఉంచేటటువంటి పరిస్థితి, వెలివేసేటటువంటి పరిస్థితి, దూరంగా కడగా పెట్టేసేటటువంటి పరిస్థితి, ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్య గుండానేమో ఈ స్త్రీ వెళుతుంది. ఎవరితో చెప్పినా సరే జవాబు పొందలేనటువంటి సమస్య గుండా యాయురు కుమార్తె వెళుతుంది. మనం అందరం కూడా చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, అన్ని ప్రయత్నాలు నేను చేశాను, ఏ ప్రయత్నము సఫలీకృతం కావటం లేదు, జవాబు దొరకని సమస్య గుండా నేను వెళ్తున్నప్పుడు నేనేం చేయాలి అనే ప్రశ్న తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, ఎందుకు యేసుక్రీస్తును ప్రయత్నం చేయకూడదు? పరిస్థితులు చేజారిపోతున్నాయి, నా కుమార్తె బ్రతుకుతుంది అనేటటువంటి విశ్వాసము అడుగంటిపోతుంది. బహుశా డాక్టర్స్ అంటున్నారు నో ఛాన్స్, ఛాన్స్ లేదేమో, ఛాన్స్ ఉండదేమో అనే పరిస్థితి. మరొకసారి ప్రశ్నిస్తున్నాను, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఛాన్స్ లేదు? అది ఏ విషయం అయినా సరే నీ నోట్లోంచి మాట వస్తుందా, ఛాన్స్ లేదయ్యా, నో ఛాన్స్. ఏమైంది, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావుగా, నో ఛాన్స్. ఆ కంపెనీలో ఉద్యోగం వస్తుందన్నావుగా, అది ఇంటర్నేషనల్ కంపెనీ అన్నావుగా, అది నీ డ్రీమ్ కంపెనీ అన్నావుగా, నీ డ్రీమ్ జాబ్ అన్నావుగా, ఏమైంది? ఆ ప్రయత్నాలు నేను చేశాను, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను,
చాలాసార్లు ఈ కంపెనీ చుట్టూ తిరిగాను, మరి ఏమైంది? నో ఛాన్స్, ఛాన్స్ లేదు. ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగాను, వైద్యుల చుట్టూ తిరిగాను, మందులు ఎన్నో వాడాను, మరి ఏమైంది? నో ఛాన్స్. ఈరోజు మన మధ్య ఎవరైనా నో ఛాన్స్ అనే పరిస్థితి గుండా వెళ్తున్నారా? అయితే వినండి, యాయిరు తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి తన కుమార్తెను కాపాడుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసి ఆఖరికి ఏ స్థితికి వచ్చాడో తెలుసా? తన కుమార్తెని చూసుకుంటున్నప్పుడు, నో ఛాన్స్, నా కుమార్తె బ్రతికే ఛాన్స్ లేదు అనే స్థితికి వచ్చినప్పుడు ఎవరో చెప్పుంటారు, ఒక్కసారి యేసయ్యకు ఛాన్స్ ఇచ్చి చూడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యాయిరు ఒక సమాజ మందిరపు అధికారిగా ఉన్న రోజుల్లో తన కుటుంబంలో దాపరించిన సమస్యకు పరిష్కారం దొరకక నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రయత్నం చేశాడు. ఎవ్వరు నీ సన్నిధికి చేరినా కాదనకుండా అంగీకరించే అద్భుతమైన దేవుడు నాయన. ఈరోజు ఎందరైతే తండ్రి నీ పాదాల సన్నిధికి చేరి మాకున్న సమస్యను చెప్పుకుంటున్నావు నాయన, జవాబు దయచేయి నాయన. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.